హలో వ్యూయర్స్, ఫ్రమ్ ద లాస్ట్ కిచెన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా సాఫ్ట్గా మాయిస్ట్గా బేకరీ స్టైల్లో వస్తాయండి. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో మైదా, మెత్తగా పొడి చేసుకున్న చక్కెర, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అలానే ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు ఉప్పు ఉన్న వెన్న వాడుతున్నట్టయితే ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డు వేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అలానే వెన్న కూడా వేసుకోవాలి. ఇది కూడా రూమ్ టెంపరేచర్లో ఈ వీడియోలో చూపించినట్టుగా నొక్కు పడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఇది పక్కన పెట్టుకొని మరొక బౌల్లో పాలు తీసుకొని అందులో నిమ్మకాయ పిండాలి. మీరు దీని బదులుగా మీ దగ్గర మజ్జిగ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. దీనిలో వెనీలా ఎక్స్ట్రాక్ట్ అలానే రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ఇప్పుడు బ్యాటర్లో వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకండి. ఎక్కువసేపు కలపడం వల్ల ఇవి గట్టిగా వస్తాయి. అవసరమైతే మరికొద్దిగా కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక వీటిని స్పూన్ లేదా ఐస్ క్రీమ్ స్కూప్ సాయంతో మౌల్డ్లో సమానంగా సర్దాలి. కప్పులో సగం వరకు మాత్రమే బ్యాటర్ వేయండి, లేదా అది కప్పు బయటకు పొంగిపోతుంది. తర్వాత ప్రీహీటెడ్ ఓవెన్లో వీటిని 170 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 17 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ మాయిస్ట్ కప్ కేక్స్ రెడీ. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.